దేవునామం కే వందనాలు దేవుని సంగమ ప్రభు పేట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరి పునరుత్థాన దినాన్ని మన జీవితంలో దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన దేవానికి వందనాలు ప్రభు ఈ దినము నీ సన్నిధిలో ఇట్టి రీతిగా కొన్ని మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు ఇదిగో తండ్రినైనా ఈ యొక్క కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారో మరి హృదయాల్లో గొప్ప మార్పు కలుగు రీతిగా నీ మాటలతో మమ్మల్ని దర్శించండి మీరే మహిమ పొందండి ప్రభా ఆయన మాట్లాడుతున్నది నేను కాదు నీ అభిషేకం నాపై ఉంచి ఆయా జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి ఆమేన్ హల్లెలూయా దేవుని సంగమా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి మనము చూద్దాం. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు. మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఉత్తర దిక్కుకు తిరుగుడి మరియు నీవు చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంతో మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఈ మన్యపు చుట్టూ తిరిగిన కాలము చాలును, ఇక చాలు, ఇంకా ఉత్తర దిక్కుకు తిరుగుడి అని దేవుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. టర్న్ నార్త్ వర్డ్స్ అంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏమిటి అంటే మీరు ఇప్పటి వరకు ఈ యొక్క మన్యపు చుట్టూ అంటే ఈ యొక్క అరణ్య కాలంలో ఈ యొక్క అరణ్య జీవితంలో మీరు ఇప్పటి వరకు తిరిగిన నిష్ఠాంతరంగా జీవించిన జీవితము చాలు, ఇక నా వైపు తిరగండి అని దేవుడు మాట్లాడుతున్న మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఉత్తర దిక్కున అనే మాట ఎందుకు దేవుడు ఉత్తర దిక్కుకే చెప్పాడు అని ఆలోచన చేస్తే కనుక యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక రెండు చివరి మాట మనం చూసినప్పుడు ఇటు రీతిగా కనబడుతూ ఉంటుంది. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును. హల్లెలూయా. అంటే దేవుని యొక్క పర్వతము ఎక్కడుందంటే ఉత్తర దిక్కున ఉన్నట్లు మనం అక్కడ చూస్తా ఉన్నాం. కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 1-2 వచనాలు కూడా ఒకసారి చూస్తే మనం కొన్ని మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనలున్నాయి ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి చాలండి. ఇక్కడ ఉత్తర దిక్కున దేవుని పచ్చనం ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. అంటే ఉత్తర దిక్కుకు తిరుగుడి అనే మాటకు అర్థం ఏమిటి అంటే నా వైపు తిరగండి అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నట్లు మనము చూస్తా ఉన్నాం. నిజమై ప్రియ సహోదరుడు సహోదరి, ఇక్కడ ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి 38 సంవత్సరాలు వారు నడిచారు. వారు ఆ యొక్క మోషేతో 38 సంవత్సరాలు వారు నడిచారు. వారు ఐగుప్తు దేశం మొదలుపెట్టి ఐగుప్తు దేశంలో వారు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చూశారు. ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన ఎన్నో కార్యాలు వారు కళ్ళతో చూశారు. 2వ అధ్యాయము 14వ వచనం చివరి మాటలో మనము నడిచిన కాలము 38 సంవత్సరములు అని అక్కడ రాయబడి ఉంది. అంటే వారు 38 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యంలో ప్రయాణం చేశారు. హల్లెలూయా. ఈ మాటను మనం ధ్యానిస్తే దేవుడు ఒక మర్మాన్ని బయలుపరుస్తున్నారు. ఏమిటంటే వారు 38 సంవత్సరాలు ఆ యొక్క దేవుని సేవకుడైన మోషేతో నడిచారు, కానీ వారు దేవుణ్ణి చూడలేకపోయారు. ఎంత బాధాకరమైన విషయం అండి. దే క్రాస్ 38 ఇయర్స్, 38 సంవత్సరాల వారి జీవితంలో ఆ యొక్క అరణ్య ప్రయాణంలో సాగారు, కానీ వారు దేవుని వైపు చూడలేకపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం కదా ప్రియ సహోదరుడు సహోదరి. మన జీవితంలో కూడా ఒకవేళ బాప్తిజం తీసుకొని దేవుడు నిజ దేవుడని తెలుసుకుని నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలైందో నాకు తెలియదు, కానీ నీవు దేవుని వైపు చూస్తున్నావా లేదా అనే ప్రశ్న ఈరోజు ప్రభు నిన్ను అడుగుతా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఈ 38 సంవత్సరంలో వారు ఎన్నో అద్భుతాలు చూశారు. ఈ 38 సంవత్సరంలో వారు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూశారు. దే నో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి వారు ఎరిగిన వారు, దేవుని యొక్క ప్రేమను వారు ఎరిగిన వారు, దేవుని యొక్క ఆ కృప వారు ఎరిగిన వారు, దేవుని యొక్క ఔన్నత్యం వారు చూశారు. అన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వారు చూసినప్పటికీ వారు దేవుని వైపు చూసే అనుభవంలో లేరు అని ఈ మాట మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. హల్లెలూయా. క్రైస్తవుడా, నీవు కూడా నీ జీవితంలో మారు మనసు పొంది, లేదంటే
నీ జీవితంలో ఒకవేళ దేవుని ఎరిగి ఎన్ని సంవత్సరాలైందో అనేది పక్కన పెట్టు, కానీ నువ్వు దేవుని వైపు తిరిగవలేదా అని ఆలోచన చేయాలి. ఒకవేళ నీవు దేవుని ఎరిగావు, దేవుని మాట నీకు తెలుసు. ఇక ఇశ్రాయేలు జనాంగం గురించి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క శక్తి వారికి తెలుసు, దేవుడు గొప్పవాడిన వారికి తెలుసు, దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వాళ్ళకి తెలుసు. దేవుని వారు బాగా ఎదిగిన ప్రజలు, కానీ దేవుని వైపు చూసేటువంటి గొప్ప అనుభవంలోనికి వారు లేకపోయారు. కాబట్టి ప్రభు అంటున్నారు, ఈ మన్నపు కాలము చుట్టూ తిరిగిన కాలం ఇంకా చాలు, ఉత్తర దిక్కుకు తిరగండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. నిజమే కదా ప్రియ సహోదర, మనకి కూడా దేవుని యొక్క శక్తి తెలుసు, దేవుని యొక్క గొప్ప తెలుసు, గొప్పతనం తెలుసు, దేవుని యొక్క ఔన్నత్యం తెలుసు. వారి యొక్క ఇశ్రాయేలు జనాంగము జీవితంలో వారు ప్రార్థించిన ప్రతిసారి దేవుడు కార్యము చేశాడు. వారి జీవితంలో కార్యం చేయకుండా ఏం లేడు, దేవుడు కార్యం చేశాడు. వారు చూశారు, వారు ఎరిగారు. ఎందుకంటే ఐగుప్తు దేశం అంతట్లో 10 అద్భుతాలు చూసినప్పుడు, 10 కార్యాలు అక్కడ చూసినప్పుడు, వారు కల్లారా చూసినట్టు మనం అక్కడ చూస్తా ఉన్నాం. అంటే దేవుని యొక్క శక్తి ఏమిటో వారికి బాగా తెలుసు. ఎర్ర సముద్రం పాయలైపోవడం వారి కళ్ళతో చూశారు, ఆకాశం నుంచి మన్నా కూడా వారి కళ్ళతో చూశారు, ఆ యొక్క మన్నాని రుచి వారు చూశారు, అది దేవదూతలు పూజించే భోజనం వారు తిన్నారు కదా. ఇన్ని అద్భుతాలు వారి జీవితంలో చూసినప్పటికీ వారు దేవుని వైపు చూసే అనుభవంలో వారు లేరు అని మాట ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నిజమే, మనం కూడా మన జీవితంలో ఎన్నో మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేయడం మనకు తెలుసు, దేవుని యొక్క అద్భుతాలు మనకు తెలుసు, దేవుడు మన జీవితంలో శోధన నుంచి తప్పించిన పరిస్థితులు మనకు తెలుసు, దేవుడు మన కన్నీరు కార్చగానే మన యొక్క ప్రతి కన్నీరు తుడిచిన అనుభవాలు మనకు తెలుసు. అయినప్పటికీ దేవుని వైపు చూసే అనుభవం నీకుందా లేదని ప్రభు అడుగుతా ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ దేవుని వైపు చూసే అనుభవం నీకుంటే కనుక, దేవుని వైపు చూసే అనుభవం నీలో ఉంటే కనుక, ఆ యొక్క విధానమే వేరుగా ఉంటుంది. లోకంలో వేటిని ప్రేమించలేవు. దేవుని వైపు చూసే అనుభవం నీకుంటే కనుక ఈ లోకంలో ఉన్న వాటితో నువ్వు మిళితమైపోకుండా నువ్వు ఉంటావు. నువ్వు అనుకుంటున్నావు, నేను దేవుని వైపే చూస్తున్నాను నువ్వు అనుకుంటే కనుక. ఇశ్రాయేలు జనాంగం అలాగే అనుకుంటున్నారు. ఏమిటో తెలుసా, మేము దేవుని సేవకుడితోనే నడుస్తున్నాము కదా, మోషేతో వారు నడుస్తున్నారు. దే ఆర్ వాకింగ్ విత్ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవకుడితో వారు నడుస్తున్నారు. కానీ దేవునితో చూసే అనుభవం వారికి లేదు. కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలోనే ఆ యొక్క దేవతల్ని లేకపోతే ఇష్టానుసరంగా దేవుణ్ణి విడిచిపెట్టి వారికి కనిపించిన వాటిని ఆరాధన చేస్తూ ఉండేవారు. దేవుడు ఒక అద్భుతం చేయడం లేటైతే కనుక వెంటనే దేవుని సేవకులపై సనుక్కుంటూ ఉండేవారు. ఒకవేళ దేవుణ్ణి చూసే అనుభవం వారిలో ఉండి ఉంటే కనుక వారి జీవితంలో అలాంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వారు కనపరిచేవారు కాదు. నీ జీవితంలో కూడా కష్టము రాగానే నువ్వు, ఒకవేళ కష్టం వచ్చిన నీ బ్రతుకులో వెంటనే నువ్వు లోకంతో మిళితమైపోతున్నావా, లేకపోతే దేవుని దూషించే అనుభవంలో ఉంటే నువ్వు దేవుణ్ణి చూడలేనట్టే అని అర్థము చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్టి నీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎహెస్కేలు గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం. తిరుగుబాటు చేయి ఇశ్రాయేలులకు, తిరుగుబాటు చేయి ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపుము, ఈ మాట ప్రకటించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలులారా, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలు, ఇది వరకు మీరు చేసిన హేయ క్రియలు చాలును, చాలును. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు ప్రభు ఇశ్రాయేలు జనాంగంతో, తిరుగుబాటు చేసే ఇశ్రాయేలు జనములారా, మీరు చేసిన హేయక్రియలు చాలు. ఇంకా వారు తిరుగుబాటు చేసే వారి జీవిత విధానంలో, వారు నడుస్తున్న ఇక 38 సంవత్సరాల్లో ఎంతగానో దేవుని ఎదురు తిరుగుబాటు చేశారు. ఎన్నో వాళ్ళు దేవునికి ఇబ్బంది కలిగించే రీతిగా, దేవుడు సంతాపడే రీతిగా, దేవుడు బాధపడే రీతిగా, దేవుడు ఎంతగానో వారిని బట్టి, వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి ఎన్నోసార్లు బాధపడే రీతిగా ఇశ్రాయేలు జనాంగం ప్రవర్తించారు. అందుకే ప్రభు అంటున్నారు, తిరుగుబాటు చేసే ఇశ్రాయేలులారా, ఇక్కడైనా మీ హేయ క్రియలను విడిచిపెట్టండి అంటున్నారు. నిజమే నిజమే, నీ బ్రతుకులో దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరాలను చూస్తున్నప్పటికీ దేవుని వైపు తిరగకపోతే, నువ్వు ఇంకా నీ జీవితంలో హేయ క్రియలు విడిచిపెట్టకపోతే నువ్వు తిరుగుబాటు చేసిన వాడవే, తిరుగుబాటు చేసిన దానివే అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నట్టు ఇది నమ్మ గ్రహించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే హేయ క్రియలు విడిచిపెట్టాలంట. ఏమిటి హేయ క్రియలు? దేవునికి ఇష్టం లేనాక హేయ క్రియలు ఏంటి అని విషయం మనం ఆలోచన చేస్తే, సామెత గ్రంథము 6వ అధ్యాయము 16వచనం నుంచి 19వ వచనాలు మనం ఇక్కడ కనబడతా ఉంది. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7ను ఆయనకి హేయములు, 7ను ఆయనకి హేయములు. అవేమనగా, అవేమనగా, అహంకార దృష్టి,
దృష్టియు అహంకార దృష్టియు కల్లలాడు నాలుకయు కల్లలాడు నాలుకయు నిరపరాధుల చంపు చేతులను నిరపరాధుల చంపు చేతులు దుర్యోజనలు యోజింపు యోజించు హృదయమును దుర్యోజనలు యోజించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాప పాదములను కీడు చేయడానికి త్వరపడి పరిగెత్తే పాదములు లేనివాటిని పలుకు అబద్ధ సాక్షియు లేనివాటిని పలికి అబద్ధ సాక్షియు అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడును అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడును హల్లెలూయా దేవునికి అసహ్యమైనవి దేవునికి హేయకరమైనవి ఆయన గ్రంథంలో రాయించారు ప్రియ సహోదరుల సహోదరి ఈ మాటలు ఎన్నోసార్లు నువ్వు చదువుంటావు కదా చాలా సింపుల్ గా అనిపించొచ్చు ఇవెన్నోసార్లు మనం చదివేంలో వీటిలో ఏముందిలే అనుకుంటాం కానీ దేవునికి అసహ్యమైనవి దేవునికి ఇష్టమైనవి చేసేవాడిని దేవుడు తిరుగుబాటు చేసేవాడా అని పిలుస్తా ఉన్నారు ఆయనకి అసహ్యమైన వాటిని ఈ ఒక్కొక్కటి వివరిస్తే కనుక అనేక మెసేజ్లు మనము మాట్లాడు ఒక్కొక్క వాటిని వివరిస్తే కనుక ఎన్నో ప్రసంగాలు చేయొచ్చు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను అదేంటంటే మొట్టమొదటిగా అహంకార దృష్టియు అంటున్నాడు దేవుడు అహంకార దృష్టి అంటే అర్థం ఏమిటో తెలుసా ప్రియ సహోదరి గర్వము దేవునికి గర్వించేవారంటే ఏమాత్రం ఇష్టం ఉండదు గర్విష్ఠులను అణగదొరకి దీనిలో పగిద్దవడం అనే దేవుడు ఏమాత్రం గర్వం అనే దేవునికి ఏమాత్రము నచ్చదు ఈ గర్వము అనే పాపము మొట్టమొదటిగా పుట్టినది మనం చూస్తే హెస్కేల్ గ్రంథము 28:17 ఇటు రీతిగా రాయబడి ఉంది నీ సౌందర్యం చూచుకొని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి నీ జ్ఞానము చెరుపుకొంటివి హల్లెలూయా ఇక్కడ దేవుడు తన యొక్క దూత ప్రధాన దూత అయినటువంటి ఆ యొక్క లూసిఫర్ తో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ సౌందర్యము చూసి నువ్వు గర్వించమంటున్నాడు ఎంత ఇంకా పైన చూస్తే కనుక మన యెషయా గ్రంథము 14:13 13వ వచనం నుంచి వస్తే చూద్దామని యెషయా గ్రంథము 14:13 నేను ఆకాశములకు ఎక్కిపోయి నేను ఆకాశములకు ఎక్కిపోతును దేవుని నక్షత్రములకు పైగా దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును నా సింహాసనాన్ని హెచ్చింతును ఉత్తర దిక్కున చాలండి ఏమనుకుంటుందో తెలుసా ఇక్కడ అపవాది ఇక లూసిఫర్ అనుకుంటుంది నేను ఆకాశములకు ఎక్కిపోతానో ఉంటుంది హల్లెలూయా ఎంత బాధాకరమైన విషయము ఇంకా అంటుంది ఐ విల్ సెట్ మై థ్రోన్ ఆన్ హై హల్లెలూయా అంటే నా యొక్క సింహాసనాన్ని దేవునికి సమానంగా వేసుకుంటాను ఆ నక్షత్రములకు పైగా నా యొక్క సింహాసనం నేను సెట్ చేసుకుంటాను అంటుంది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి యొక్క అపవాది ఆ యొక్క లూసిఫర్ ప్రధాన దూతగా దేవుడు యొక్క స్థాయినిచ్చాడు పరలోకంలో తనకంటే ఒక స్థాయినిచ్చాడు దేవుడు దూతల్ని ఎందుకు సృష్టించాడండి అంటే కొన్ని దూతలు ఆయన స్తుతించడానికి కొన్ని దూతలు ఆయన చెప్పిన పనులన్నీ చేయడానికి దేవుడు ఒక్కొక్క మనుషుల్ని కూడా దేవుడు ఒక్కొక్క ఒక పర్పస్ని బట్టి ఒక ఉద్దేశాన్ని బట్టి దేవుడు మనుషులను సృష్టించాడు అయితే మనిషి తన యొక్క దేవుడు చిత్తాన్ని ఏమాత్రం ఎరగకుండా వారి చిత్తం ప్రకారమే లోకముల వరకు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు ఇక్కడ కూడా ఆ యొక్క లూసిఫర్ అనుకుంటుంది నా యొక్క సింహాసనము నక్షత్రం పైగా వేసుకుంటానంటుంది ఎంత బాధాకరమైన విషయం కదా అండి నిజమే దేవుని అతను ఎప్పుడు ఆ యొక్క హృదయం వచ్చిందంటే తన సౌందర్యాన్ని చూసి గర్వం వచ్చి తన హృదయంలో నాకు చాలా సౌందర్యం ఉంది కదా దేవుడు నాకు చాలా ఆధిక్యత ఇచ్చాడు నేను కూడా నాకున్న జ్ఞానం చాలా గొప్పది నేను దేవుని కంటే గొప్పవాడిని అయిపోతాను అనుకుంది వెంటనే దేవుడు పరలోకం నుంచి కిందకి త్రోసి వేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈరోజు మనిషి కూడా అనుకుంటున్నాడు నేను చాలా జ్ఞానవంతుని చాలా తెలివైన వాడిని చాలా డబ్బు ఉంది చాలా ఆస్తి ఉంది చాలా అంతస్తు ఉంది నాకున్న చదువును బట్టి నాకు మంచి ఉద్యోగం వస్తుంది నాకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి నాకు మంచి పరిస్థితులు ఏర్పడతాయి నేను ఎందుకు దేవుని వెతకాలి ఎందుకు దేవుని వైపు తిరగాలి అనుకుంటున్నావేమో కానీ దేవుని వైపు తిరిగిన వాడే ఎవరైనా సరే క్రిందకు త్రోసివేయబడతాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఈరోజు నీకు ఇచ్చిన సమస్తము ప్రియ సహోదర సహోదరి నీ ఉద్యోగమైన కావచ్చు నీకున్న జ్ఞానమైన కావచ్చు నీకున్న సంపదైన కావచ్చు నువ్వు అనుభవించి ఏదైనా కావచ్చు నువ్వు మంచి ఆరోగ్యంతో ఉన్నావా అది దేవుడు నీకు ఇచ్చింది నీకు మంచి ఆస్తి ఐశ్వర్యం ఉందా అది దేవుడు నీకు ఇచ్చింది నీకు సౌందర్యం ఉందా ఇక్కడ లూసిఫర్ అది అనుకుంటే దేవుని తన సౌందర్యాన్ని బట్టి గర్వించిందంట నిజమే ఎంతో సౌందర్యంగా ఉంటే వారి యొక్క సమయం అంతా సౌందర్యం కొరకు చాలా మంది వెచ్చిస్తూ ఉంటారు వారికి చాలా టాలెంట్స్ ఉన్నాయనుకోండి వారి యొక్క సమయం అంతా టాలెంట్స్ని ఉపయోగించడానికి వారు
వెచ్చిస్తూ ఉంటారు కానీ దేవుని వైపు తిరిగే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమో తెలుసా, ఉత్తర దిక్కు వైపు తిరుగుడి అనగా నా వైపు తిరగమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే అపవాది హృదయంలో గర్వం వచ్చిందో ప్రియ సహోదర సహోదరి నేలకు త్రోసివేయబడింది. నిజమే, ఎవరి హృదయంలో గర్వం వస్తుందో అలాంటి వారిని దేవుడు ఏమాత్రము లక్ష్య పెట్టడు, అలాంటి వారిని దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి నీ హృదయంలో గర్వము అనే పాపము దాచుకుని ఉంటే కనుక వాటిని విడిచిపెట్టు, ఎందుకంటే దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇంకా చూస్తే కళ్ళలాడు నాలుక అంట. ఏంటంటే ఆ నాలుక కళ్ళలాడే నాలుక. కళ్ళలాడే నాలుక అంటే అర్థం ఏమిటో తెలుసా, ఉన్నవి లేనట్టు లేడే ఉన్నట్టు పుట్టించే నాలుక. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఏంటో తెలుసా, లేని మాటలు పుట్టించవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామందికి అలాంటి నాలుగులు ఉంటాయండి. వారి యొక్క మాటలు ఏంటంటే అసలు అక్కడ విషయం లేకపోయినా లేనిపోయే మాటలు పుట్టించి ఎంతోమంది జీవితాలు నాశనం చేసేవారు ఎంతోమంది ఉంటారు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా, అలాంటి వారు దేవునికి హేయులు, ఏమాత్రం ఆయనకి ఇష్టం ఉండదు అని దేవుని వాక్యము సెలవిస్తాం. నిరపరాధులు చంపే చేతులు అని దేవుని వాక్యము అక్కడ చూస్తా ఉన్నాం. నిజమే, నిరపరాధులు చంపే చేతులు. అన్యాయంగా అనేక మంది చంపేసేవారు ఎంతో మంది ఉన్నారు కదా అండి. అన్యాయంగా భర్తలు చంపేసేవారు, అన్యాయంగా భార్యను చంపేసేవారు, అన్యాయంగా బిడ్డలు చంపేసేవారు, అన్యాయంగా వారు ప్రేమించిన వారిని చంపేసేవారు, అన్యాయంగా ప్రేమించలేదని చంపేసేవారు. న్యూస్ పేపర్లో ఎన్నోసార్లు టీవీలో మనం చూస్తున్నప్పుడు భయంకర హత్యలు మనం చూస్తూ ఉన్నాం కదా. అలాంటి వారు అంటే దేవునికి ఏమాత్రమో ఇష్టం ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇంకా దుర్యోచనలు చేసించే హృదయం దేవునికి ఇష్టం ఉండదంట. హృదయం లోపల ఎన్నో చెడు తలంపులు, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా వరకు అనుకుంటారండి క్రైస్తవులు, బయట కనిపించే పాపములే పాపం అనుకుంటారు కానీ హృదయం లోపల ఉన్న పాపములు కూడా ఎంతో భయంకరమైనవి. నిపూర్ణ హృదయంతో దేవుని స్తుతించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మన హృదయం అంతటి దేవుని స్తుతించాలి, కానీ అదే హృదయంలో భయంకరమైన పాపపు ఆలోచనలతో నిండిపోతూ ఉన్నాయి. పాత నిబంధన కాలంలో కేవలం శరీరంతో పాపం చేస్తే పాపం, కానీ క్రొత్త నిబంధన కాలంలో హృదయంలో చిరుతలంపు వస్తే పాపం చేసినట్లని దేవుని వాక్యము సెలవిస్తోంది. నీ పూర్ణ హృదయముతో దేవుని స్తుతించాలని దేవుడు కోరుకుంటా ఉంటే ఆ యొక్క హృదయము నిండా పాపముతో నింపి, పాపపు ఆలోచనలతో, పాపపు తలంపులతో మనిషి దేవుడికి దూరం అయిపోతా ఉన్నాడు. అలాంటి హృదయం ఏమాత్రం దేవునికి ఇష్టమనదు. ఒకవేళ నీ హృదయం ద్వారా పాపము చేస్తే కనుక సహోదరుడా, వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒకవేళ మనుషులు అందరూ చూస్తారు నేను చేయట్లేదు, నేను ఏమాత్రం శరీరంతో పాపం చేయలేదు, కానీ నేను చాటుగా నా హృదయంలో పాపం చేస్తున్నాను అనుకుంటున్నామేమో, కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే చెడ్డ తలంపులు నీ హృదయం రావడానికి ఏమాత్రము ఇష్టము లేదు. అంతేకాదండి, చెడ్డ ఆలోచనలు అంటే ఆ పాపం అనగానే, ఈ చెడ్డ ఆలోచనలు అనగానే కేవలము ఈ చెడ్డ సినిమాలు చూడడం మాత్రమే కాదు, కానీ ఇంకా చాలా విషయాలు ఇతరుల పైన చెడ్డగా ఆలోచన చేయడం, అసూయ, ద్వేషము, కుళ్ళి, కపటము, ఇలాంటివన్నీ దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. యేసు ప్రభు వారి లోకములో ఆ యొక్క 33 సంవత్సరాలు జీవించినప్పుడు అనేక మంది శాస్త్రులు పరిసయ్యులు ఆయన చుట్టూ తిరిగేవారు. ఎందుకో తెలుసా, హృదయం నిండా పాపముతో ఆయన పైన ఏ కపటం మోపుదామా అని హృదయం నిండా పాపం పెట్టుకునే వారు తిరుగుతూ ఉండేవారు. దేవుని బిడ్డగా ఉన్న నీవు నీ హృదయంలో ఇతరులపై చెడ్డతనంపులు కలిగి ఉండకూడదు. ఇతరులపై కుళ్ళి, కపటము, ద్వేషము, అసూయ, కల్మషము లాంటివి దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. నీవు క్రీస్తు లాంటి మనసు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అలాంటి హృదయం కావాలని దేవుడు ఆశపడతా ఉన్నారు. ఇంకా చూస్తే అబద్ధ సాక్షి, హల్లెలూయ, అబద్ధాలు పలికే మాటలు అండి. నిజమే, ఒక అబద్ధము ఒక మనిషికి, అబద్ధం పలికే మనిషికి పెద్దగా హాని చేయలేకపోవచ్చు, కానీ ఆ అబద్ధము ద్వారా ఎన్నో జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. ఆదిలో హవ్వ పండు తినొద్దని దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క అపవాద వచ్చి ఒక మాట చెప్పాడు, ఈ నువ్వు ఈ పండు తింటే చావనే చావు, నువ్వు దేవత వలే మారిపోతావు అనగానే ఏం చేస్తుంది తెలుసా, ఆ మాట నమ్మి ఆ యొక్క హవ్వ ఆ యొక్క పండు తినది. సర్వ మానవాళి అంతటిని నాశనం చేసే రీతిగా హవ్వ ప్రవర్తించింది కదా. ఒక అబద్ధము ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితిని వారి జీవితంలో కలిగించవచ్చు. నువ్వు చిన్న అబద్ధమే కదా అని నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నువ్వు మాట్లాడే అబద్ధము అనేక జీవితాలు నాశనం చేస్తుందేమో. ఎన్ని దేవుని మాటలు వింటున్నా ఆ మాటలు హృదయాల్లో ఫలించవు, ఆ మాటలు హృదయాల్లో త్వరగా క్రియ జరిగించవు, కానీ అపవాదం చేసే మాటలు త్వరగా క్రియ జరుగుతాయి. హవ్వ ఆదాము
అనేక సంవత్సరాలు దేవునితో ఎంతో మంచిని గడిపినట్లు మనము చూస్తా ఉన్నాం. ఆ సృష్టి అంతటిని తయారు చేసిన తర్వాత హవ్వ ఆదాము దేవునితో కొన్ని సంవత్సరాలు సంతోషంగా గడిపారు. వారికి తెలుసు దేవుని యొక్క గొప్పతనం ఏంటో, వారికి తెలుసు దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు వారికి. ఎందుకంటే దేవుడే వారిని తయారు చేశారు కాబట్టి, వారి యొక్క సత్యాన్ని వారు ఎదిగిన వారు కాబట్టి, దేవుడిని నిత్యం వారు కలుసుకుని ఆ యొక్క సంతోషమైన జీవితం వారు జీవిస్తున్న రోజులో ఒక అపవాదం వచ్చి ఒకే ఒక అబద్ధం చెప్పింది. ఏంటో తెలుసా, నువ్వు ఆ పండు తింటే చావు అని చెప్పింది. ఎన్ని సంవత్సరాలు దేవునితో ఉన్నటువంటి ఒక మంచి సంబంధం పక్కన పెట్టేసి అపవాది మాటే విన్నారు. నిజమే, ఇలాంటి మెసేజ్లు, ఇలాంటి దేవుని మాటలు ఎన్నోసార్లు నువ్వు దేవుని సన్నిధిలో విన్నా ఆ మాట ఏమాత్రం లక్ష్య పెట్టకుండా నువ్వు అపవాదికే నీ జీవితాన్ని అప్పగిస్తే గనక భయంకరమైన నరకం నీ జీవితంలో తప్పకుండా వస్తుంది. అలా కాకుండా దేవుని మాటకి నీ హృదయంలో చోటిచ్చి దేవుని వైపు తిరిగితే గనక దేవుని చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేనే మార్గము సత్యము జీవము అంటున్నాడు. దేవునిలో ఉన్న మనమైతే లోకస్తులకు విభిన్నంగా ఉండాలి, లోకస్తు నుంచి దూరంగా ఉండాలి. లోకము మనము మిలితమైపోవడానికి ఏమాత్రము వీల్లేదు. దేవుని నమ్మిన నీవు నిజాయితీ పరుడుగా నిజాయితీ పరులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబద్ధపు జీవితము, అబద్ధపు విధానం ఏమాత్రం నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. అబద్ధం అంటే ఇది చిన్నదానిగా నువ్వు ఆలోచన చేయొచ్చు, కానీ దేవుడు స్పష్టంగా రాయించాడు అబద్ధాలు మాట్లాడేవాడిని దేవుడు అగ్నిగుండంలో వేస్తారంటున్నాడు. అబద్ధములు సాతాను సమ్మతులు మాట్లాడే మాటలు కాబట్టి సహోదరుడా, అబద్ధ సాక్షి దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు ఉండదని దేవుని వాక్యము సెలవిస్తాం. ఇంకా అన్నదమ్ముల జగడములు పుట్టించేవాడు దేవునికి హేయుడంట. అంటే కుటుంబాల్లో చిచ్చులు పెట్టేవారు, కుటుంబాల్లో చెడ్డ మాటలు మాట్లాడే కుటుంబాలు విడదీసేవాడంటే దేవునికి ఏమాత్రము ఇష్టం ఉండదంట. నువ్వు మాట్లాడే మాట అనేక మందిని సంతోష పెట్టాలి, నువ్వు మాట్లాడే మాట అనేక కుటుంబాలను కలపాలి, నువ్వు మాట్లాడే మాట అనేక మందిని ఐక్యపరిచే రీతిగా ఉండాలి. కానీ నువ్వు మాట్లాడే మాట ఇతర హృదయాలు గాయపెట్టేలాగా, ఇతరుల కుటుంబాలను పాడు చేసే రీతిగా ఉంటే అది దేవునికి ఏమాత్రము ఇష్టం ఉండదు. అందుకనే మనం మాట్లాడే ప్రతి మాట దేవుని సన్నిధిలో లెక్క అప్పగించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మలాకీ గ్రంథంలో రాయబడి ఉంది కదా, యెహోవా భక్తులు ఏం మాట్లాడుతున్నారని దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడట. నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవై ఉండి ఇష్టానుసరంగా మాట్లాడితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నోరు తెరిస్తే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నోరు తెరిస్తే ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నోరు తెరిచి ఏం మాటలు మాట్లాడుతున్నావు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా? నువ్వు నోరు తెరిచి ఇతరులను బాధ పెట్టే రీతిగా మాట్లాడుతున్నావా? నువ్వు నోరు తెరిచినప్పుడు ఇతరులు ఇబ్బంది పెట్టే రీతిగా మాట్లాడుతున్నావా? నువ్వు నోరు తెరిచినప్పుడు కుటుంబాలు విడిపోయే రీతిగా, కుటుంబాలు ఆందోళనకరంగా ఉన్న రీతిగా, కుటుంబాలు గాయపరిచే రీతిగా నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు నోరు తెరిస్తే మంచి మాటలు మాట్లాడుతున్నావా ఆలోచన చేయాలి. ఒకవేళ నువ్వు ఎక్కడికైనా వెళితే అబ్బా పలానా సహోదరి వచ్చాడు, పలానా సహోదరి వచ్చింది అనే రీతిగా ఉండాలి. కానీ ఈమె వచ్చిందంటే కుటుంబంలో సంతోషం ఉండదు అనే రీతిగా ఉండకూడదు. అలా ఉన్నామంటే అది దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు దేవుని వాక్యము సెలవుస్తుంది. ప్రియ సహోదర సహోదరి, ఇవన్నింటినీ విడిచిపెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు, దేవుని వైపు తిరగాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఇది అంత్య దినాల్లో ఉన్నాం సహోదర సహోదరి, చివరి గడిలో మనం ఉన్నాం. ఇకనైనా మార్పు చెందకపోతే దేవుని రాజ్యానికి నువ్వు ప్రవేశించలేవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మనం చూస్తే కనుక ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 20 లక్షల మంది ఈ కరోనా వైరస్ ద్వారా బాధపడిన వారు ఎంతమందో మనకు కనబడుతూ ఉన్నారు. సుమారుగా ప్రపంచమంతా ఈ కరోనా ద్వారా 2,01,000 మంది చనిపోయినట్టు ఈరోజు పేపర్లో మనము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఈ పేపర్ చూసినప్పుడు, ఈ యొక్క టీవీ చూసినప్పుడు ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఓకే, వైరస్ బారిన పడి సుమారుగా 2,00,000 మంది మరణించారనేసరికి మనకు చాలా భయం కలుగుతూ ఉంటుంది కదా. నేను అనుకుంటున్నాను, నాకు ఈ మాట మొదట నేను ఈరోజు ఈ యొక్క మెసేజ్కి చెప్దామని వస్తున్నప్పుడు దేవుని సేవకులతో మాట్లాడుతూ ఈ పేపర్లో వచ్చిన మాట నాకు చెబుతా ఉన్నారు. సుమారుగా 2,00,000 మంది చనిపోయినట్టు పేపర్లో వచ్చింది అని అనుకున్నప్పుడు నేను విన్నాను. నేను రెడీ అవుతున్నప్పుడు నా హృదయం నాకు తలంపు వచ్చింది, ఎంతమంది మరణిస్తే మనకేంటి? ఎందుకంటే ఈ లోకంలో మరణించడం సహజం కదా, విషయం అందరికీ తెలుసు కదా. అంటే మామూలుగా ప్రజలు ఈ మాట చదివినప్పుడు ఒక జ్వరము ద్వారానో లేకపోతే ఒక జలుబు ద్వారానో ఒక సాధారణ మరణం ద్వారా కాదు, కానీ ఒక కరోనా వైరస్ ద్వారా 2,00,000 మందికి పైగా మరణించడం అనే విషయము చాలా మంది హృదయాల గాభరా, చాలా ఆందోళన, చాలా భయాన్ని పుట్టిస్తూ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ మరణము అనే భయం ప్రతి మనిషికి చాలా ఎక్కువగా ఉంటుంది. నేను అంటే నాకు మాట ఏమిటో తెలుసా, ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి వదలక తప్పదు. అది ఇప్పుడు కావచ్చు, లేకపోతే ఒక 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఒక 20 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు కదా. మన మరణం గురించి భయపడకూడదు, కానీ మన హృదయం గురించి భయపడాలి, మన స్థితి గురించి భయపడాలి. నేను ఎలాగున్నానో
అసలు ఒకవేళ కరోనా అనేది ఈ ప్రపంచం అంతా వచ్చేసింది అనుకో, ఎవరిని విడిచిపెట్టకుండా వచ్చిందో అనుకుందాం, దేవుడు రానీడు అనుకుందాం, కానీ నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆలోచన వచ్చి హల్లెలూయా, నువ్వు సిద్ధపాటు కలిగిన వాడిగా ఉండాలి. నువ్వు మరణం గురించో కరోనా గురించో బాధపడడం కాదు, కానీ దేవుని సన్నిధిని జీవితంలో ఉందో ఆలోచించే సిద్ధపడే హృదయం నీకు ఉండాలి, సిద్ధపడే మనస్సు నీకు ఉండాలి. సిద్ధపాటు లేనివాడు, 10 మంది కన్యలు ఉపమానం మనం చూసినప్పుడు అక్కడ దేవుని మాట మాట్లాడుతున్న మాట మనం చూస్తే, ఎవరైతే సిద్ధపాటు లేరో ఆ 5 మంది కన్యకులు విడిచివేయబడరు. అప్పటి వరకు వారు వెయిట్ చేశారు దేవుని గురించే, అప్పటి వరకు వారు డ్యూటీలు పట్టుకుని ఎదురు చూశారు, కానీ ఆ చివరి సమయంలో దేవుడు వచ్చే సమయంలో వారు ఆ యొక్క డ్యూటీలో ఉన్న ఆ యొక్క నూనెను వారు చూడలేకపోయారు. ఒకవేళ నువ్వు ఒక బాప్తిస్మ తీసుకొని దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు నువ్వు ఎలాగున్నావు నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధి వచ్చేంత వరకు, దేవుడి లోకంలో వచ్చేంత వరకు నువ్వు నమ్మకమైన వాడిగా ఉండాలి. ఒకవేళ దేవుడు వచ్చే సమయంలో సిద్ధపాటు కలిగి లేకపోతే నువ్వు విడిచివేయబడతావు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియ సహోదర సహోదరి, ఈ కరోనా గురించి నువ్వు భయపడ్డం కాదు. సాధారణంగా ఈ ప్రపంచంలో ప్రతిరోజు ప్రతి గంటకి ప్రతి నిమిషానికి కొన్ని వేల మంది మరణిస్తారు, కొన్ని వేల మంది పుడతా ఉంటారు. అంటే ఈ పుట్టుక మరణము అని సహజంగా జరిగేవే, ఈ సహజమైన వాటి కొరకు నువ్వు భయపడాల్సిన పని లేదు. కానీ నీ ఆత్మ సిద్ధపాటు గురించి నువ్వు భయపడాలి. ప్రతి దినం సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా? ఒకవేళ దేవుడు నన్ను ఇప్పుడు పిలిస్తే నేను పరలోకి వెళ్తానా వెళ్ళినా అని చెప్పేసి ఆ విషయం వరకు నువ్వు భయపడి ఉండాలి. దేవుని వైపు తిరిగావా లేదా ఆలోచన చేయాలి. ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుని వైపు తిరిగి అనుభవం లేకపోతే ప్రభు పిలుస్తా ఉన్నాడు. సహోదరి సహోదరి, ఇక్కడైనా నీ యొక్క చెడ్డ తలంపులు, చెడ్డ మాటలు, చెడ్డ ప్రవర్తన, చెడ్డ బిహేవియర్ అంతా విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ప్రపంచం నేను క్రైస్తవుని పిలుస్తుందేమో, కానీ దేవుడు నా బిడ్డ అని పిలుస్తున్నా లేదా ఆలోచన చేయి. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము దేవుని ప్రజల కిందే పేరు పెట్టి పిలువబడుతున్నారు. ఇశ్రాయేలు జనాంగం దేవుని మనుషుల కింద వారు ఐగుప్తు దేశం నుంచి ఇక కనాన దేశం ప్రయాణం చేయడానికి వచ్చారు, కానీ వారందరూ దేవుని రాజ్యంలోనికి అనే లేదా కనాన దేశంలోకి ప్రయాణం చేయలేకపోయారు, కనాన దేశంలోకి అడుగు పెట్టలేకపోయారు. కానీ ఎవరైతే దేవుని భయము భక్తి కలిగి ఉన్నారో ఆ ఇద్దరినే చూస్తూ ఉన్నాం కదా. నువ్వు క్రైస్తవుడు అని లోకంలో అనిపించుకుంటున్నావేమో, కానీ దేవుని చేత నా బలానమ్మకమైన మంచి దాసుడా మంచి దాసుడా అనిపించుకుంటున్నావు లేదో ఆలోచన చేయాలి. అలాంటి వారి కొరకే దేవుడు తన యొక్క పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచారు అని అపొస్తల కార్యములు 2:25 ఆయన గూర్చి దావీదు ఇట్లనను నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడి పార్శ్వం మీద ఉన్నాడు కనుక నేను కదల్చబడను. హల్లెలూయా. ఇక్కడ దావీదు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ప్రియ సహోదరుడ? నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, నేను ఎల్లప్పుడు దేవుణ్ణే చూస్తున్నాను, కాబట్టి నా కుడి పార్శ్వం మీద ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు, కాబట్టి నేను కదల్చబడను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని వైపు చూస్తారో, ఇక్కడ దావీదు ఒక మహారాజు గొప్ప రాజుగా ఉన్న దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఒక మాట మీరు చెప్పమంటారా, మనిషి సహజంగా తప్పులు చేసే తత్వము ఈ శరీరానికి ఉంటుంది. తప్పులు చేసే స్వభావం మనిషికి పుట్టిన దగ్గర నుంచే ఉంటుంది, కాబట్టి తప్పు చేయడం ప్రతి మనిషికి సహజం. అందుకనే నీతి మంత్రి ఒక్కడు లేడు, ఏ ఒక్కలేని బైబుల్ చెప్తా ఉంది కదా. ఇక్కడ దావీదు కూడా పాపంలో పడ్డాడు, దావీదు కూడా వ్యభిచారం చేశాడు, కానీ దేవుని మాట తన జీవితంలో రాగానే వెంటనే పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగాడు. 51వ కీర్తనలో ఈ యొక్క దావీదు పశ్చాత్తాపంతో రాసిన మాట, దేవా నా చేయి విడిచిపెట్టుకు, మళ్ళా నా ఆత్మని యొక్క నుంచి తీసివేయకు, నేను తప్పు చేశాను, ఎదుటి నేను అపరాధము చేశాను అని తన యొక్క పశ్చాత్తాపంతను ఒప్పుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం కదా. నీ జీవితంలో ఒక దేవుని ఎరిగిన తర్వాత ఎన్నో మార్లు తప్పు చేసే ఉంటావు, ఎన్నో మార్లు దేవునికి అవిధేయంగా నువ్వు జీవించే ఉంటావు, ఎన్నో మార్లు ఆయన చేయి విడిచిపెట్టి లోకం వైపు పరిగెత్తే ఉంటావు, ఎన్నో మార్లు ఆయన దుఃఖపరిచిన నువ్వు ఉండే ఉంటావు. కానీ ప్రభు మరలా పిలుస్తున్నాడు, నా కుమారుడు నా కుమార్తె నా వైపు తిరుగు, నీ కొరకు ఆ యొక్క సంతోషమైన పరలోక రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను దేవుడు. నీ కొరకు తన 2 చేతులు చాచి ఎదురు చూసి పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క పాపాన్ని ఒప్పుకొని, నీ యొక్క అపరాధాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన వైపు తిరుగుతావో, ఆయన కనికరాన్ని పొందుకుంటావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని వైపు చూసేవారు కదల్చేవాళ్ళు అనే మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. నిజమే, ఎప్పుడైనా మన యొక్క పునాది, అందుకే క్రీస్తు అనే బండపై ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తోంది. నీ యొక్క పునాది దేనిపై ఉంది? క్రీస్తు అనే బండపై నువ్వు ఉంటే గనక సహోదర సహోదరి నువ్వు కదల్చబడవు. నిజమే,
మనకున్న సమస్యల గురించి ప్రకటన గ్రంథం అంతా చదివినప్పుడు ఆ యొక్క శోధన కాలం రాబోతూ ఉంది. ఎన్నో భయంకరమైన విపత్తులు రాబోతూ ఉన్నాయి, ఎన్నో రకాలైన శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఇలాంటి శ్రమలు అన్ని నీ జీవితంలో నువ్వు అధిగమించాలి అంటే క్రీస్తు అనే బండపై నీ పునాది వేయబడాలి. ప్రకటన గ్రంథం 2:9 అంటుంది, పొందబోవు శ్రమల గురించి మీరు భయపడకండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే కదా, మీ జీవితంలో ఇలాంటి శ్రమ రాబోతుందని తెలిసిన ఇప్పుడు కూడా ఇంకా మిగిలిన జిల్లాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంటుంది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ శ్రమ గురించి మీరు ఏమాత్రం భయపడవద్దు. మీకు ఏదో కష్టం వస్తుంది, వ్యాధి వస్తుంది, భయంకర పరిస్థితి జీవితంలో వస్తుందేమో అని దాని గురించి భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే క్రీస్తు అనే బండపై మన యొక్క పునాది ఉంటే మన విశ్వాసం అధికంగా ఉంటుంది. దేవుని సేవకులు ఎప్పుడు చెబుతూ ఉంటారు, ఆయన విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఏ మనిషిని సరే ప్రియ సహోదరా, నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నిజమే, మన క్రైస్తవ జీవితంలో విశ్వాసం ద్వారానే మన యొక్క భక్తిని మనము కొనసాగించగలుగుతూ ఉంటా ఉంటాము. ఎవరైతే క్రీస్తు అనే బండపై వారి యొక్క పునాది నిర్మించుకుంటారో అలాంటి వారి యొక్క జీవితము స్థిరముగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్థిరముగా ఉన్నవారు ఎన్నోసార్లు పడిపోయిన ఒకవేళ దేవునిచే మాత్రము ఏమాత్రం విడిచిపెట్టి 2 కొరింథీయులు 3:18 చూస్తే కనుక ఇటు రీతిగా రాయబడి ఉంటారు, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమలకు వెళ్ళే అనుభవం కావాలి. హల్లెలూయా. అలాంటి మహిమ అండి, మనమందరం ముసుగులేని ముఖముతో మహిమ నుంచి అధిక మహిమలకు వెళ్ళాలి. ఒకవేళ నీ భక్తి ఎలా ఉందో ఆలోచించే, నీ భక్తి మహిమ నుంచి అధిక మహిమ ఉన్న స్థాయి నుంచి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ముసుగులేని ముఖముతో, ఒకవేళ నా మాటలు వింటున్న నీకు అనిపించవచ్చు ఇవన్నీ ఎప్పుడు విన్నావలే ఏముందిలే అని పక్కన పెట్టిస్తే నీ ముఖానికి ముసుగు వేసుకున్నట్లే లేక శుభా. నీ ముసుగులేని ముఖముతో ఇంకా పైకి చూస్తే ఉంటుంది, ముఖము ముసుగులేని ముఖం అంటే చూడండి ఒకసారి, వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగునో 3:16 వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే నీ హృదయము దేవుని వైపు తిరిగినప్పుడు మాత్రమే నీ ముఖానికి ఉన్న ముసుగు తొలగించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ముఖానికి ముసుగు లేని ముఖముతో దేవుని చూస్తావో మహిమ నుంచి అధిక మహిమలకు ప్రవేశించేటువంటికి అవకాశం నీకు ఉంటుంది. అని ముఖానికి ముసుగు వేసుకున్నావా, నేను చాలా బాగున్నాను, నన్ను ఎవరు చూడట్లేదు కదా అని ముసుగు వేసుకుని ఉంటే కనుక నువ్వు దేవుని వైపు తిరగలేనట్టే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నువ్వు దేవుని వైపు తిరగకపోతే లోకం వైపే నువ్వు ఉంటే కనుక నువ్వు దేవునికి దూరం అయిపోతావు. దేవునికి దూరమైన వాడికి ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు, నరకమే గతి. జాగ్రత్త సుమ, దేవుని తిరిగే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. 1 కొరింథీయులు 3:13 ఒక మాట చివరిగా చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. 1 కొరింథీయులు 3:18 కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:18 ఎవరును తన్ను తాను మోసపరచుకోకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకునే ఎడలా జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. హల్లెలూయా. నేను చాలా జ్ఞానవంతుని కదా, నాకు చాలా జ్ఞానం ఉంది కదా, నాకు ఈ మాటలు ఏం పెద్ద లెక్కలేదు కదా. ఏముంది, కరోనా వచ్చిపోతుంది, ఇంకోటి వచ్చిపోతుంది, చాలామంది శాస్త్రజ్ఞులు ఉన్నారు, మందు కనబడేస్తారు, పోతుంది కరోనా, ఏ మందులు అని జ్ఞానంగా నువ్వు ఆలోచించను అనుకుంటే నీ జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనమే. ఇవన్నీ హెచ్చరికలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ వీటి గురించి కాదు, నువ్వు ప్రభు వైపు తిరగాలని దేవుడు కోరుకుంటాను. దేవునికి ఏం మాత్రమండి, ఇది ప్రపంచమంతా భయపడుతున్న రోగము, ఆయన తలచుకుంటే ప్రపంచం నాశనం చేయడం ఒక సెకండ్. కానీ ఆయనకి మనిషి అంటే చాలా ఇష్టము. మనిషిని ఆయన స్వరూపంలోకి చేసుకున్నాడు. ఆయన ఒకటే కోరుకుంటుండే ఏమిటో తెలుసా, ఆయన వైపు తిరగాలని. ఆయన మనం ఎప్పుడు
ఎప్పుడు తిరిగి చేతులు చాపుతున్నాడు, ఆయన ఉత్తరగాలను కోరుకుంటా ఉన్నాడు. ఆయన తన రెండు చేతులతో మనందరినీ ఆయన ప్రేమిస్తూ ఆయన కవగడిలో దాచుతూ మనకి పరలోకం ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈ హృదయంలో కనుక ఒక అపరాధం చేసిన వాడిగా ఉంటే, ప్రభువా నా అపరాధముల నుంచి నన్ను క్షమించవా, నన్ను విడిపించవా, నేను నీ వైపు తిరగాలని ఇష్టపడుతున్నాను, కానీ నా వల్ల కావటం లేదు, నాకున్న చెడు అలవాటు నుంచి విడిచిపెట్టాలని ఇష్టపడుతున్నాను, కానీ నా వల్ల కావటం లేదు, నాకు శక్తిని దయచేవా, నీ వైపు తిరిగే అనుభవం నాకు ఇవ్వ అని నువ్వు అడిగితే కనుక ప్రభు తప్పకుండా ప్రేమ కలిగిన వాడు, క్షమించేవాడు. ఆయన ప్రేమ మరణమయ్యేంత బలమైనది, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. నీ ప్రతి పాపం నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు ఆయనే. నీకు శక్తి లేకపోవచ్చు, పాపాన్ని విడిపించే శక్తి నీకు లేకపోవచ్చు, కానీ నీ పాపం నుంచి విడిపించే శక్తి ఆయనకుంది. ఆయన అడిగితే తప్పకుండా ఆయన విడిపించేవాడు, ఆయన హక్కును చేర్చుకునేవాడు. నీకు పరలోక రాజ్యం వాళ్ళని ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి, ఇక్కడనైనా ఆయన తిరగాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు తిరుగుతావా? నువ్వు తిరిగితే ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషించే బిడ్డగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.